హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్ ఈరోజు అమెజాన్ నుంచి ఒక ప్రోడక్ట్ తెప్పించడం జరిగిందండి ఇది అమెజాన్ వారి సొంత ప్రోడక్ట్ అమెజాన్ ఎకో డాట్ థర్డ్ జనరేషన్ సో దీన్ని అన్బాక్స్ చేసి ఎలా ఉంటుంది చూద్దాం అమెజాన్ జోన్ ఎకో డాట్ అలెక్సా థర్డ్ జనరేషన్ అన్బాక్స్ చేద్దాం దీంట్లో బిల్ డీటెయిల్స్ ఇది కాంబోలో తీసుకున్నానండి ఒక లైట్ కూడా వచ్చింది దీంతో పాటుగా ఒక స్మార్ట్ లైట్ అదేవిధంగా ఇది ఎకో డాట్ థర్డ్ జనరేషన్ చూస్తున్నారు కదా అమెజాన్ సొంత ప్రోడక్ట్ చాలా ఫేమస్ ప్రోడక్ట్ టూ ఇయర్స్ క్రితమే రిలీజ్ అయింది థర్డ్ జనరేషన్ కానీ ఇప్పటికీ నేను తెప్పించాను సరే అప్పటిదాకా అవసరం పడలేదు సరే చూద్దాము ఇంట్లో కొంచెం స్మార్ట్ చేద్దాం అనే ఆలోచనతో తెప్పించడం జరిగింది దీని యొక్క ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు అమెజాన్లో టూ థౌజండ్ టూ హండ్రెడ్కి లభిస్తుంది సో నాకు విప్రో స్మార్ట్ బల్బ్ అండ్ అదేవిధంగా ఈ ఎకో డాట్ రెండు కలిపి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ దాకా పడింది సో రెండు కూడా కాంబో ప్యాక్ తీసుకోవడం జరిగింది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి సో ఇప్పుడు అమెజాన్ ఎకో డాట్ని మనం అన్బాక్స్ చేసి ఎలా ఉంది ఒకసారి చూద్దాం పైన సీల్ ఉంటుంది ఈ సీల్ గమనించి తీసుకోవాలి సీల్ని బ్రేక్ చేద్దాం ఎస్ సీల్ బ్రేక్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్ లోగో స్టార్టింగ్లోనే అమెజాన్ ఎకో డాట్ స్పీకర్ ఉందండి దిస్ ఇస్ ర్యాప్లో ప్యాక్ చేయింది పక్కన పెట్టేద్దాం దీంతోపాటుగా ఇంకా బాక్స్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం బాక్స్ కంటెంట్ ఎకో డాట్ యూజర్ మాన్యువల్ ఎలా యూజ్ చేయాలి దాని గురించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్తో యూజర్ మాన్యువల్ ఉంది చక్కగా సెటప్ చేసేటప్పుడు ఒకసారి చక్కగా చదువుకోండి తర్వాత సెటప్ చేయండి అదేవిధంగా ఎకోడాట్కి సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్ ఉంది ఈ యూజర్ మాన్యువల్ని కూడా ఒకసారి పూర్తిగా చదవండి దీని గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది దిస్ ఈజ్ యూజర్ మాన్యువల్ అదేవిధంగా థ్యాంక్ యూ కార్డ్ పంపించడం జరిగింది ఇవి ఎకో డాట్లో మనం ఇవ్వాల్సినటువంటి కొన్ని కమాండ్స్ గురించి ఇన్స్ట్రక్షన్స్ గురించి థ్యాంక్ యూ కార్డ్ ఒకటి మ్యూజిక్ ఎలా ఎలాంటి కమాండ్స్ ఇవ్వాలి వీటి గురించినటువంటి ఒక కార్డు ఇవ్వడం జరిగింది ఇవి జనరల్గా అమెజాన్ ఎలెక్సాకి సంబంధించినటువంటి కొన్ని కమాండ్స్ నెక్స్ట్ ఇంకా బాక్స్లో చూసినట్లయితే ట్రావెల్ అడాప్టర్ ఉందండి ఛార్జర్ జనరల్ ఛార్జర్ బాక్స్ పక్కన పెట్టేద్దాం ఎస్ ఇంకా బాక్స్లో ఏం లేవు ఓకే బాక్స్లో ఐటమ్స్ అన్నీ కూడా ఇవే ఇక బాక్స్ని పక్కన పెట్టేసినట్లయితే ఒక ఛార్జర్ ఛార్జర్ యొక్క అవుట్పుట్ కూడా చూడొచ్చు ఇక్కడ పిన్ జాగ్రత్తగా చూసినట్లయితే ఇది పిన్తో వస్తుందండి ఎప్పుడు కూడా పవర్ సప్లై ఉండాలి దీనికి ఓకే ఛార్జర్ అమెజాన్ బ్రాండెడ్ ఛార్జర్ వచ్చింది ఓకే దిస్ ఇస్ ఛార్జర్ నెక్స్ట్ గమనించినట్లయితే నెక్స్ట్ ఇక్కడ అమెజాన్ ఎకో డాటే ప్రోడక్టే ఉంది ఒకసారి ర్యాప్ ఓపెన్ చేసి చూద్దాం ర్యాపింగ్ తీసేసి ఎకో డాట్ దీని మీద ఫోర్ బటన్స్ ఉన్నాయి వాల్యూమ్ అప్ ప్లస్ వాల్యూమ్ డౌన్ మైనస్ అదేవిధంగా మ్యూట్ బటన్ అన్మ్యూట్ బటన్స్ ఉన్నాయి ఓకే అంటే ఎలక్సా మన వాయిస్ని మ్యూట్ చేసేటటువంటి బటన్ అన్మ్యూట్ చేసేటటువంటి బటన్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది ఇవి నాలుగు స్పీకర్ నాలుగు మైక్స్ ఉన్నాయండి మన కమాండ్స్ని తీసుకోవడానికి ఫోర్ మైక్స్ ఉన్నాయి పైన అదేవిధంగా ఇటు మొత్తం కూడా స్పీకర్స్ అండి రౌండ్ స్పీకర్స్ ఉంటాయి పైకి వైపు కాదు రౌండ్ స్పీకర్స్ ఉంటాయి అదేవిధంగా బ్యాక్ సైడ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్ ఒకటి ఆక్స్ కేబుల్ అవుట్ ఆక్స్ అవుట్ కేబుల్ ఆక్స్ ఇన్ కాదు ఆక్స్ అవుట్ కేబుల్ ఇది బ్లూటూత్ స్పీకర్ కాదండి బ్లూటూత్ స్పీకర్ అక్కడ యూజ్ చేయొచ్చు కాకపోతే ఆక్స్ ఇన్ కాదు అవుట్ ఆక్స్ కేబుల్ పెట్టుకొని మనకి వేరే సౌండ్ సిస్టమ్స్తో కనెక్ట్ చేసుకోవచ్చు దానికోసం ఛార్జింగ్ ఒకటి అవుట్ ఒకటి ఇవ్వడం జరిగింది ఆక్స్ అవుట్ ఇదండి ఇంకా బ్యాక్లో క్రింద రబ్బర్ గ్రిప్ ఇవ్వడం జరిగిందండి అమెజాన్ బ్రాండింగ్తో రబ్బర్ గ్రిప్ వల్ల ఇక్కడ పెడితే ఇది కదలకుండా ఉంటుంది స్టిక్ అయిపోతుంది అటు ఇది జరగకుండా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాక్స్ కంటెంట్స్ ఒకసారి వచ్చి చూసినట్లయితే బాక్స్ పైన ఏముందో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మీరు గమనించవచ్చు ఎలెక్సా బ్లూటూత్ వైఫై ఆడియో లైన్ అవుట్ అంటే అలెక్సా నుంచి వచ్చేటటువంటి వాయిస్ ఆ స్పీకర్స్ కాకుండా వీడిగా ఎక్స్టర్నల్ స్పీకర్స్గా కూడా మనం కన్ కనెక్ట్ చేయొచ్చు అదేవిధంగా మైక్రోఫోన్ ఆఫ్ అండ్ ఆన్ బటన్ ఉంది చూపిస్తాను మీకు అదేవిధంగా కాస్ట్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దాకా ఉంది మీరు చూడొచ్చు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ దాకుండా ఎంఆర్పి కానీ అమెజాన్లో టూ థౌజండ్ టూ హండ్రెడ్ చిల్లరకి పర్చేస్ చేయొచ్చు మీరు ఇప్పుడు అమెజాన్ ఎకో డాట్ అని రాస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయబడ్డాయి ఎలా వాయిస్ కంట్రోల్ కానీ హ్యాండ్స్ ఫ్రీ ఇవన్నీ కూడా మెన్షన్ చేయబడ్డాయి ఇటువైపు ఇక్కడ దానికి ఉండేటటువంటి ఫీచర్స్ ఏవేవి సపోర్ట్ చేస్తాయి ఓలా క్యాబ్ బుక్ చేయొచ్చు అదేవిధంగా ఇలా ఏ ఏ అప్లికేషన్ అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయవచ్చు దీని ద్వారా తెలుసుకోవచ్చు మనకి ఏ డౌట్ అడిగినా కూడా చెప్తుంది నెక్స్ట్ ఇక్కడ ఇట్ సైడ్ చూసినట్లయితే ఎకో డాట్ యాడ్ అలెక్సా ట్రూ ట్రై టు ఎనీ హోమ్ అని ఉంది ఓకే ఇక్కడ గమనించినట్లయితే వాయిస్ కంట్రోల్ ఫార్ ఫీల్డ్ వాయిస్ కంట్రోల్ అంటే దూరంగా ఉండి ఎలక్సా అన్నా కూడా వెంటనే చుట్టూ ఉన్నటువంటి లైట్ వెలుగుతుంది ఇక్కడ చూడండి ఇది డివైస్ ఈ డివైస్లో చుట్టూ లైట్ ఉంటుంది ఎల్ఈడి లైట్ మనం ఎలెక్సా అనగానే ఇది బ్లింక్ అవుతుంది చూపిస్తాను ఇప్పుడు సెటప్ చేసి ఎలా సెటప్ చేయాలి అంటే ఒకసారి గమనిద్దాం ఇక్కడ బటన్స్ గమనించినట్లయితే వాల్యూమ్ అప్ బటన్ వాల్యూమ్ డౌన్ బటన్ అదేవిధంగా ఎలెక్సా త మన ఎలెక్సా అనగానే రియాక్ట్ అవుతుంది కదా ఆ రియాక్షన్ వద్దు అనుకుంటే ఇది మైక్రోఫోన్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అదేవిధంగా ఇదేమో యాక్షన్ బటన్ ఓకే మనం దీన్ని నొక్కి కూడా అలెక్సా అనొచ్చు ఓకే ఇది ఆఫ్ చేసినప్పుడు దీన్ని నొక్కి అలాగే అనొచ్చు దిస్ ద యాక్షన్ బటన్ ఈ విధంగా నాలుగు బటన్స్ ఉంటాయి ఆయన పైన చుట్టూ మొత్తం కూడా స్పీకర్స్ ఉంటాయి త్రీ సిక్స్టీ సరౌండ్ స్పీకర్స్ ఉంటాయి అదేవిధంగా ఇక్కడ పవర్ పెట్టుకోవడానికి పోర్ట్ అదేవిధంగా అవుట్ వేరే స్పీకర్స్ యొక్క ఆక్స్ కేబుల్ని దీంట్లో పెట్టినట్లయితే ఈ సౌండే స్పీకర్స్ నుంచి వస్తుంది ఓకే ఫైవ్ ఇన్ వన్లో ఉంటాయి కదా ఆ విధంగా ఇక్కడ పవర్ ప్లగ్ తీసుకొని పవర్ ప్లగ్ ఈ విధంగా ఇక్కడ ఇది పవర్ ప్లగ్ ఇందాక పవర్ ప్లగ్ చూపించాను కదా మీకు ఈ పవర్ ప్లగ్ ఇలా ఆన్ చేసి ఉంచాలి ఎప్పుడు కూడా పవర్ ఇన్ పవర్ ఎప్పుడు కూడా పెట్టి ఉంచాలి ఎప్పుడు దీనికి పవర్ అందుతూ ఉండాలి ఇదేమీ దీంట్లో బ్యాటరీ ఇల్మిల్డ్ ఏం లేదండి సో పవర్ ఎప్పుడు అందుతూ ఉండాలి దీనికి కాబట్టి పవర్ ఎప్పుడు కూడా ప్లగ్ ఇన్ చేసి ఉండాలి ఓకేనా అదనమాట ఇప్పుడు మనం సెటప్ ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ సెటప్ గైడ్ ఇవ్వడం జరిగింది ఎక్కువ డాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉన్నటువంటి ఇక్కడ గమనించినట్లయితే మీరు దీంట్లో ఉన్నటువంటి బటన్స్ గురించి చెప్పడం జరిగింది క్లియర్గా కనిపిస్తోందా ఓకే దీనిలో ఉన్న బటన్ గురించి చెప్పడం జరిగింది దాని తర్వాత ఇక్కడ పవర్ ప్లగ్ ఎలా చేయాలి అనే దాని మీద ఇవ్వడం జరిగింది నెక్స్ట్ గమనించినట్లయితే ఇక్కడ అలెక్సా యాప్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని చెప్పడం జరిగింది దాని తర్వాత ఏ విధంగా వాయిస్ కంట్రోల్ చేయాలి అనే దాని మీద పూర్తి వివరాలు ఇక్కడ గైడ్లో ఇవ్వడం జరిగింది దీన్ని ఉపయోగించి మనం ఇప్పుడు ఎలెక్సాని సెటప్ చేసి నేను ఇప్పుడు కలుస్తాను ఓకేనా సెటప్ చేసే ప్రాసెస్ మొత్తం ఇక్కడ రాసిందండి మీరు చూసుకు చూడొచ్చు ఓకేనా ఇప్పుడు అలెక్స్రాన్ని సెటప్ చేసి మీకు మళ్ళీ స్క్రీన్లో కలుస్తాను ఓకేనా ఎస్ ఇలా పవర్ ఆన్ చేయగానే ఇలా ఎల్ఈడి బల్బ్ బ్లింగ్ అవుతుంది సౌండ్ కూడా వస్తుంది ఇప్పుడే ఫస్ట్ ఆన్ చేశాను ఎలెక్సా యాప్ని డౌన్లోడ్ చేసి ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వమని చెప్తోంది ఇప్పుడు మనము ఫోన్లో ఎలెక్సా యాప్ని డౌన్లోడ్ చేసి దాని ప్రకారం ఈ ఎలెక్సా డివైజ్ని యాప్కి కనెక్ట్ చేద్దాం ఓకే అలెక్సా ఆర్ యు రెడీ రెడీ స్టెడీ లెట్స్ గో ఓకే Alexa switch off the light Okay Alexa switch on the lights Okay Alexa switch off the lights Okay Alexa switch on the lights

Alexa answers contributor The seven wonders of the world are Great Wall of China, Christ the Redeemer status. Brazil, Machu Picchu, Peru, Chichen Itza, Yucatan Peninsula, Mexico, Roman Colosseum, Rome, Taj Mahal, Agra, India, and Petra, Jordan. Alexa News today Nagamalishwara, here's what's new this evening. From India Today. Hello, here's the latest news from India Today. Joe Biden edges towards the magical 270 mark as the US elections turn into a virtual dead heat. Nevada, Arizona, Pennsylvania, Michigan lean towards Biden. Four states that could take him to the White House. US President Donald Trump claims victory despite counting of votes still underway says pollsters got it completely and historically wrong questions pollster ఈ వీడియోను పూర్తిగా చూడని చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది ఆ బెల్ సింబిల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకున్నట్లయితే మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫు వాచింగ్ జై హింద్ వందే మాతరం